हाय फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल। इवाल मनं चूडबोये ऊरु सत्तुपल्ली। सत्तुपल्ली गुरिंचि तेलुसुकुने मुंदु ओक राउंड चूसोद्दामा। सत्तुपल्ली खम्मं जिल्लालो रेंडो पेद्द पट्टणं, 65,000 जनाभातो उन्न मुनिसिपालिटी। फ्रेंड्स, चिन्ना रिक्वेस्ट, सत्तुपल्ली तेलिसिन वाळ्ळु खच्चितंगा लाइक चेयंडि। मीरु लाइक चेयडं वल्ल एंत मंदिकि तेलुसु अनेदि नाकु तेलुस्तुंदि। अलागे कामेंट सेक्षन लो कामेंट चेयंडि सत्तुपल्ली एला तेलुसु अनेदि। ఇప్పుడు మనం వెళ్ళే రోడ్ సత్తుపల్లి మెయిన్ రోడ్. ఇది ఖమ్మం టు రాజమండ్రిని కలిపే హైవే. ఇది సత్తుపల్లి టు విజయవాడ రోడ్, వెంసూర్ రోడ్ అని కూడా అంటారు. సత్తుపల్లికి బస్ డిపో ఉంది. ఖమ్మం జిల్లాలో రెండో పెద్ద డిపో. 107 బస్సులు ఉన్నాయి మొత్తం. ఇక్కడి నుంచి హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, విజయవాడ, ఖమ్మం అన్ని సర్వీసులు అవైలబిలిటీలో ఉంటాయి. బస్ స్టాండ్తో పాటు సత్తుపల్లికి రైల్వే స్టేషన్ కూడా అవైలబిలిటీలోకి రాబోతుంది. ప్రస్తుతం అయితే గూడ్స్ ట్రైన్ మాత్రమే ఉంది. 2 ఇయర్స్లో రైల్వే స్టేషన్ కంప్లీట్ అయిపోతుంది. సత్తుపల్లిలో నాకు గుర్తింపు పొందిన కాలేజెస్ ఇవి: సాయి స్ఫూర్తి, మిస్ట్, జేవిఆర్ కాలేజ్. సత్తుపల్లిలో ఇండస్ట్రీస్ అంటే మెయిన్ సింగరేణి మైన్సే. జేవిఆర్ OC1, OC2కి స్టార్ పోసి రన్నింగ్లో ఉన్నాయి. బొగ్గపాడు ఫుడ్ పార్క్ తెలంగాణలో ఫస్ట్ ఫుడ్ పార్క్. అండ్ సర్వరాయ బాట్లింగ్ యూనిట్, కిన్లే వాటర్ ప్లాంట్. సత్తుపల్లిలో రైస్ మిల్స్ ఎక్కువ, అండ్ పర్పుల ఫ్యాక్టరీలు కూడా 3 ఉన్నాయి. సత్తుపల్లిలో 6 థియేటర్లు ఉండేవి. వాటిలో 3 రన్నింగ్లో ఉన్నాయి: శ్రీ బాలాజీ, సాయి బాలాజీ, శ్రీనివాస అండ్ శ్రీకృష్ణ, వెంకటేశ్వర. అండ్ అవుట్డోర్ థియేటర్ జీవిఆర్ పార్క్లో ఉండేది. సండే సండే వేసేవాళ్ళు సినిమా. ఇది నీలాద్రి అర్బన్ పార్క్, సత్తుపల్లిలో పెద్ద పార్క్. మనకి ఇక్కడ ఇది మ్యాప్ అన్నమాట. వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి, పగోడ ఉంది, వాచ్ టవర్ ఉంది. దీనిపైనుంచి వ్యూ మస్తు ఉంటుంది. చూద్దాం, వెయిట్ చేయండి. వ్యూ బాగుంది కదా.
సత్తుపల్లి అడవిలో ఈ జంతువులన్నీ ఉండేవంట, ఈ పక్షులు ఉన్నాయంట, ఇన్ని రకాల సీతకోసిలకు ఉన్నాయంట. అక్కడ నేను చూసింది పెద్ద పులి, మెయిన్ రోడ్ మీద జింకలు, డైరీ కోతులని చూస్తూనే ఉంటాం. అండ్ రేర్గా కనిపించే మూసుక జింక ఇక్కడ కనపడుతుంది. ఇది ఫ్లేమ్ లిల్లీ అనే రేర్ మొక్క. సత్తుపల్లి చుట్టుపక్కల ఫేమస్ టెంపుల్ నీలాద్రి. ఈ టెంపుల్కి ఓ ప్రత్యేకత ఉంది, పక్కనే ఉన్న కొండ పైన నుంచి 365 డేస్ వాటర్ వస్తూనే ఉంటాయి, ఈవెన్ సమ్మర్లో కూడా. అదే ఆ 365 డేస్ వచ్చే నీటి ధార, సమ్మర్లో కూడా వస్తూనే ఉంటుంది. ఇక్కడ జాతర చాలా ఫేమస్, మహాశివరాత్రికి దగ్గర దగ్గర 2 లక్షల మంది వస్తారు. అండ్ సత్తుపల్లిలో ప్రధాన పంటలు వరి, మామిడి, పామ్ ఆయిల్ అండ్ కొబ్బరి అన్ని రకాల పంటలు పండుతాయి మెయిన్ ఇక్కడ. ఇవి అప్కమింగ్ ప్రాజెక్ట్ సత్తుపల్లి మెయిన్ థర్మల్ పవర్ ప్లాంట్. సత్తుపల్లిలో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలని ఎప్పుడో ప్రపోజల్ చేశారు, కానీ వాటర్ సోర్స్ లేకపోవడం వల్ల పెట్టల. సీతారామ కాలువ అందుబాటులోకి వస్తే మళ్ళీ పట్టాలకి అవకాశం ఉంది. పవర్ ప్లాంట్ తర్వాత రెండో పెద్ద ప్రాజెక్ట్ డ్రై పోర్ట్. ఆంధ్రాకి తెలంగాణకి బోర్డర్లో మెయిన్ లైన్లో ఉండడం వల్ల పెడదామని ప్రపోజల్ చేశారు, కానీ ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. అండ్ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా అందుబాటులోకి 2 ఇయర్స్లో వచ్చేస్తుంది. తర్వాత 100 బెడ్ కెపాసిటీతో సత్తుపల్లిలో న్యూ హాస్పిటల్ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది. సత్తుపల్లికి మెయిన్ ప్రాజెక్ట్ రైల్వే స్టేషన్, ఇది నెక్స్ట్ ఎలక్షన్స్ లోపులో స్టార్ట్ చేస్తామని అంటున్నారు. తామర చెరువు, ట్యాంక్ బండ్, తెలంగాణ స్టేట్ 15th బెటాలియన్ సత్తుపల్లిలో ఉంది. ఆంధ్రాకి తెలంగాణకి బోర్డర్లో ఉండడం వల్ల కోడిపందాలు కూడా ఫేమస్ ఇక్కడ, ఎవరి ఇయర్ జరుగుతాయి. ఓకే గాయస్, ఇంతవరకు ఓపిక్గా చూసిన వారందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇది సత్తుపల్లిలో ఉన్న మిగతా డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇంకా ఏమైనా మిస్ అయినా, ఏమైనా తప్పున్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈసారి నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు కరెక్షన్ చేసుకుంటాను. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియో ఏ టౌన్ మీద చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే 4 ఆప్షన్స్ ఇస్తున్నా, మీరే పోల్ చేయండి. ఓకే గాయస్, ఇప్పటికే వీడియో లెంత్ అయింది నాకు తెలుస్తుంది, సో థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోకండి.